స్థితిమంతురాలైన మీరు రాజకీయ ప్రమేయం చేయడానికి కారణం ఏంటి పవర్ లేనిదే ఏమి చెయ్యలేము అని తెలుసుకున్నాను కాబట్టి వారికి నలభై ఏళ్లగా ఏ ముస్లిం స్త్రీ బాధలు కనిపించట్లేదా వాళ్ళకి మన వదిలేయండి మన ఎలా పట్టించుకున్నాము వాళ్ళకి రాదు వాళ్ళకి చేత కాదు వాళ్ళు పట్టించుకోరు ఇదా పాత బస్తీలో ఇచ్చిన పరిస్థితి మనుషులకి ఎవరి సొమ్మమ్మ ఇది ఎవరి సొత్తిది మార్వాడీస్ ఉన్నారు మరాఠాస్ ఉన్నారు గుజరాతీస్ ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు మనిషికి కావాల్సిన బేసిక్ మర్యాద ఏంటంటే ఇరవై ఫీట్లు లోపలికి పోతే బస్తీలు తగలడం ఏంటి జూబ్లీస్ బస్తీకి వెళ్ళి చూడండి ధర్మబద్ధంగా వాళ్ళు మనని ఒడ్డెక్కించే నాయకుడు ఎవరాని వెతుక్కుంటారు పేపర్ పత్రం లీగల్గా ఏంది ఇలాంటి ప్రశ్నలు మీరు వెయ్యకూడదు అనేది కనుక దయచేసి మీరు కూడా తెలుసుకుంటే నేను ఆనందపడతాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ఎస్ఈసీ ఛానల్ నేను మీ భావన ఎంఐఎంపీ కంచుకోట అయిన హైదరాబాద్ లోక్సభ స్థానంలో మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేయబోతున్న కొంపల్లి మాధవిలత గారు మనతో ఉన్నారు నమస్తే అమ్మ నమస్కారం తల్లి ఎలా ఉన్నారు నేను బ్రహ్మాండంగా ఉన్నాను దాదాపు నాలుగు శతాబ్దాల ఓఏసీ కంచుకోటలో బీజేపీ జెండా అన్ని సాధ్యమై తల్లి ఏదైనా సాధ్యం కాదు అనుకుంటే ఇన్నేళ్లు ఎన్నో పోరాటాలు ఎప్పుడు ఆగిపోయి ఉండేది అట్లాంటి స్వాతంత్ర పోరాటం కూడా సాధ్యం కాదు మరి అయ్యిందా కాలేదా ఏదైనా అవ్వదు అని వెళ్లే మనస్తత్వం ఉన్న వ్యక్తిని కాదు నేను అవుతుంది అవ్వదు అది కర్మ ఫలితం కర్మ చేయాలిగా నేను చేసే పని నేను చేసుకుంటూ వెళ్తాను అది ఖచ్చితంగా సాధిస్తాం స్థితిమంతురాలైన మీరు రాజకీయ ప్రవేలం చేయడానికి కారణం ఏంటి ఈ ఒక్క స్థానంలో రాజకీయంగా శక్తి ఉంటే తప్ప అన్యాయాన్ని దుర్మార్గాన్ని ఎదుర్కోలేము అనేది తెలుసుకున్నాను కాబట్టి మీరు ఎంత మంచి చెయ్యాలన్నా కూడా ఎంత ఈ నియోజకవర్గాన్ని లోక్సభ నియోజకవర్గాన్ని మీరు పునరుద్ధరించాలన్నా ఒక ప్రగతి వైపు తీసుకెళ్లాలన్నా పవర్ ఏమి చెయ్యలేము అని తెలుసుకున్నాను కాబట్టి ఎందుకంటే ఇన్నో ఏళ్ళగా ఎంతోమంది సుధారామూర్తి గారితో సహా వచ్చారు ఇక్కడ ఎవ్వరూ దీన్ని పూర్తిగా మార్చలేకపోయారు దీని స్థితిగతులను వేరే నియోజకవర్గాలకు సరి సమానంగా కూడా తీసుకురాలేకపోయారు కాబట్టి ఇంత వెనకబడి ఉన్న దీనికి పవర్కి పవరే సమాధానం సో ఆదిపరాశక్తిగా స్త్రీయే ఒక ఆదిపరాశక్తి తల్లి నేను కాదు ఏ స్త్రీని నిలబెట్టినా ఆ స్థానంలో ఆదిపరాశక్తి ఇండల్లో ఉన్న ప్రతి స్త్రీ ఆదిపరాశక్తి పరాశక్తి అని అంటే దేవాలయంలో మనం కూర్చోబెట్టి అధిష్టానంగా చూసుకొనే ఒక శక్తి అని కాదు దాని అర్థం ఆ విధంగా ప్రతి స్త్రీని మనం ఆరాధించాలి ఆ గర్భాలయంలో ఉన్న అమ్మవారు ఏదైతే శక్తో బయట ఉన్న హైందవ ధర్మంలో మన స్త్రీలందరూ అంత శక్తివంతులే ఆ స్త్రీ ఎంత మెత్తగా ఉంటుందో అవసరమైతే నా అనుకున్న వాళ్ళ కోసం పరాశక్తి అవ్వగలదు సామాజిక సేవల్లో మీరు చాలా బిజీగా ఉంటారు ఒకే పార్టీకి ఎందుకు ఎంచుకున్నారు అంటే ఒకే పార్టీకి పరిమితం ఎందుకు అవుతాం అనుకుంటారు ఈ పార్టీ ఏ మతాన్ని ఆలోచించకుండా అందరికీ సేవ చేసే తత్పరత నాకు ప్రధానమంత్రి మోదీ గారిలో కనిపించింది కాబట్టి ఎవ్వరూ ఇప్పటి వరకు చేయలేని ఎన్నో కార్యక్రమాలు ఆయన నిర్భయంగా ధైర్యంగా ధర్మంగా చేశారు కాబట్టి ఈరోజు చెప్పండి నలభై ఏళ్లలో వాళ్ళ మతానికి సంబంధించిన వాళ్ళ నేతనే ముస్లిం మతానికి సంబంధించిన వాళ్ళ నేత ఏఎంఐ పార్టీ అతను అక్బరు అక్బరుద్దీను దాని తర్వాత అసదుద్దీను కూడా వాళ్ళు ఎవరు అనదములో ఇరువులైనా కానీ వారు స్టేట్ రిప్రజెంట్ చేస్తారు వారు సెంట్రల్ రిప్రజెంట్ చేస్తారు వాళ్ళిద్దరిలో ఇరువురును వారికి నలభై ఏళ్ళగా ఏ ముస్లిం స్త్రీ బాధలు కనిపించట్లేదా వాళ్ళకి మనది వదిలేయండి మనం నెలవు పట్టించుకున్నాం వాళ్ళకి రాదు వాళ్ళకి చేత కాదు వాళ్ళు పట్టించుకోరు కానీ వాళ్ళ మతపరమైన ఆడపిల్లలైనా వాళ్ళు కాపాడుకోవాలిగా ఇంటి పిల్లలైనా లేబర్లు అవ్వకుండా చూసుకోవాలి కదా వాళ్ళేమో హాయిగా మిద్దల్లో మేడల్లో ఉంటూ మిగతా వాళ్ళు గర్భదరిద్రం అనుభవిస్తూ ఉంటే చివరికి ప్రధానమంత్రి గారికి ఆలోచించాల్సిన అవసరమే పడింది ఆయనకి ఆయన ఆలోచించారు ఆ స్త్రీని సంరక్షించడానికి ట్రిపుల్ తలాక్ తీసేశారు మరి ఏం చేయాలి దీనికి కాబట్టి ఇలాంటి ఇది సెక్యులరిజం అంటే ఇది సెక్యులర్ థాట్స్ అంటే నాకు స్త్రీ ఇరు వర్గాలలోనూ పూజనీయురాలు ఆయన అని చూపించారు ఆయన ఆడపిల్ల బేటీ పడావు బేటీ బచావ్ అంటే ఆ చిన్నపిల్ల ఎక్కడైనా నాకు బాలా త్రిపుర సుందరి సమానము అని నిరూపించారు ఆయన ఏ అమ్మాయికి ఏ కులము మతము తలము జాతి భేద విచక్షణలు ఏవి ఉండవు పిల్ల చక్కగా చదువుకోవాలి చదువుకున్నప్పుడు అమ్మాయి మోసపోదు చదువుకున్నప్పుడు కాళ్ళ మీద నిలబడుతుంది అత్తగారింట్లో కష్టపడదు సుకన్య సమృద్ధి యోజన ఎందుకు ఆయన తపన ఎందుకు ఇంత దేని మీద ఆయన హిందూ ముస్లిం అనే రాయలేదు ఆయన అందరినీ ఒకేలాగా చూసుకున్నారు దేశంలో ఉన్న మైనారిటీలని ఒకేలాగా చూసుకున్నారు హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గ వర్గంలో ఉన్న హిందూ మైనారిటీలను ఆయన ఒకేలాగా చూసుకున్నారు అంటే మీరు మతంగానే చూస్తున్నారా అదేంటున్నాను మీకు మతం లేదు అని చెప్పిన అతనే మోదీ గారు కాబట్టి అటువంటి వారి ఆధ్వర్యంలో పార్టీలో పనిచేయాలనేది నా ఉద్దేశం హిందూ ముద్ర వే ఎవరు వేశారు ఎవరు వేశారు ప్రతిపక్షాల వాళ్ళు వేశారు నేను వేయట్లేదు నేను వేయలేదు కాబట్టి ఆయనంత వర్క్ చేయాలని కోరుకున్నాను ముందుకు వెళుతున్నాను టికెట్ వచ్చి అదృష్టం కలిగింది మతపరమైన ముద్ర వారికి వేసిందో లేకపోతే బీజేపీకి వేసింది ప్రతిపక్షంలో ఉన్నవాడు వాళ్ళు కదమ్మా మతాల గురించి మాట్లాడుతున్నారు ఏఐ ఏఐఎంఐఎం అంటే ఏముందమ్మా అందులో ముసల్మాన్ పేరు ఉంది కదా బీజేపీలో మీకు హిందూ పేరే ఉంది భారతీయ జనతా పార్టీ భారతదేశంలోని జనతా ఒక పార్టీ వాళ్ళు మా హిందుత్వము చెప్పేటట్టు మతాలు ఎక్కడున్నాయి అక్కడ వాళ్ళ పేరులోనే ఉంది కదా మతం మతం లేనిది బీజేపీకే అందరూ సుఖపడాలని అందరూ అభివృద్ధి చెందాలని చక్కగా దేశం కలిసి మెలిసి శాంతియుతంగా ముందుకెళ్లాలని ఆలోచించింది ఆయన ఇన్ని మైనారిటీ 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 అంటారు వీళ్ళు ఇక్కడ ఏ ఏఎంఎం పార్టీ వాళ్ళు ఎవరమ్మ అసలు అందరి మైనారిటీ గురించి ఆలోచించింది అక్కడ ముస్లిం దేశాల నుంచి తరుముతున్నప్పుడు సిక్కులందరిమితే కాపాడుతున్నాడు ఇక్కడ తరిమితే కాపాడుతున్నాడు ఈయన ఇక్కడ తరిమితే కాపాడుతున్నాడు ఇక్కడ ఈయన మరి ఎవరమ్మా కాపాడుతున్నది ఇక్కడ అదేవిధంగా ముస్లిం దేశాలలో ఇస్లామిక్ నేషన్స్ అయిన వాళ్ళు వాళ్ళ ముస్లింలను వాళ్ళు తరుముతూ ఉంటే అదెందుకమ్మా మనల్ని తిందేసుకుంటాం మనం సో ఇక్కడ ఉన్న ఏఎంఐ పార్టీ ప్రజా గొప్ప పెద్దలకు దాన్ని పాలించే వాళ్లకు వాళ్ళకి మద్దతుగా వెళుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి వీళ్ళకెవ్వరికి ఇది వద్దు ఏమ్మా అంటే దేశపరంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఎవరికి మద్దతు ఇస్తున్నాము ఎవరు వాళ్ళు తమంతమ రజాకారులను చెప్పుకుంటున్నారే ఇది భావ్యమా స్త్రీ సంరక్షణ చేయట్లేదే వీళ్ళు అసలు వీళ్లకు అంటే ఒక పాలిటిక్స్ అని ఈ పాలిటిక్స్ అంటే కేవలము మనం చేసిన ఒక స్వార్థపూరితమైన ఒక రంగం అని దీని నుంచి ఒక్కసారైనా బయటపడాలి కదా అరే ఒక్కసారైనా రజాకారులం అని చెప్పుకుంటున్న వాళ్ళకి మన మద్దతు ఇవ్వకూడదు కదా ఇక్కడ ఇంతమంది కష్టపడుతున్నారు కదా ఇంతేనమ్మా ఇంక ఇంతకన్నా మనిషి మానవత్వము ధర్మము అనేది ఏం ఉండదా ఇంక జీవితంలో ఎవరికోసమమ్మ పాలిటిక్స్ తయారయ్యాయి ఫార్ ద పీపుల్ బై ద పీపుల్ టు ద పీపుల్ ప్రజల కోసం కదమ్మా ఇది స్వలాభానికి తయారయ్యా ఏవన్నా ఇది అర్థం చేసుకునే వ్యక్తి ఆయన యోగి అందుకే మోదీ గారు నాట్ ది పొలిటీషియన్ దట్ దీస్ పీపుల్ హావ్ ద మ్యాన్ ఫార్ ది పీపుల్ హీస్ ద ట్రూ డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ అది ఓర్వలేని వాళ్ళు ఏం చేస్తారమ్మా ఇంతకన్నా మాట్లాడక ఇలాగే మాట్లాడుతుంటారు రాజకీయ వర్గాల్లో ఇప్పుడున్న హైదరాబాద్ ఎదుర్కోగలరు మీరు ఏమిటమ్మా పెద్ద ఏముంది అందులో అంత ఓ జ గొప్ప విషయం ఏముంది అక్కడ వాళ్ళు చేసిన దురాగతాలు వాళ్ళు చేసిన అధర్మ పనులే చాలదా తల్లి దాన్ని చాటి చెప్పాలి పది మందికి అంతే అది నేను చేసి తీరుతాను ఓయేసి నుంచి ఇప్పటి వరకు నాలుగు శతాబ్దాల నుంచి జరిగింది ఏంటి జరగబోయేది ఏంటి ఏమీ జరగలేదు అక్కడ మీకు వీధులు సరిగ్గా లేవు రోడ్లు సరిగ్గా లేవు డ్రైనేజ్ లేని సరిగ్గా లేదు చదువు లేదు వైద్యం లేదు దేవాలయాలు కూల్చొస్తారు వీళ్ళు దాని తర్వాత మద్రాసాలకు భోజనం పెట్టరు వీళ్ళు మనిషి మనసును పాడు చేస్తారు వీళ్ళు కలహం నేర్పిస్తారు వీళ్ళు అల్లకొల్లోలం చేస్తారు వీళ్ళు మతం పేరుతో విడదీస్తారు ప్రజల్ని ఏమిటమ్మా అంత మత ద్వేషం ఏమిటమ్మా అసలు అంతా ఇప్పుడు నేను ఒక్కటి అడుగుదాను మిమ్మల్ని అయోధ్య రామచంద్రుడి మీద నోటికొచ్చినట్టు మాట్లాడతాడు అతను ఆ మాట్లాడినప్పుడు ఏమనుకుంటున్నాడు అని మాట్లాడేటప్పుడు హిందువులు రెచ్చిపోవాలనుకుంటున్నాడా లేదా పదిహేను నిమిషాలు చిటిక తమ్ముడు వేస్తాడు వేసేటప్పుడు ఏమనుకుంటున్నాడు అతను ముస్లింలు రెచ్చిపోవాలనుకుంటున్నాడా లేదా ఇది రాజకీయమా ఇరు వర్గాలను రెచ్చకొట్టడం రాజకీయమా ఎవరి స్వలాభం కోసం ఎవరిని సంతోషపెట్టడా నీ కోసం ఆ రెండు వర్గాలు రెచ్చిపోతే చచ్చిపోయేది ఎవరింటి పిల్లలమ్మా అతనింట్లో పిల్లలు ఎవరైనా పోతారా పోయేది సామాన్య మానవుడు ఇంట్లో పిల్లలు పోతారు ఆ కన్న తల్లికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో ఆ గర్భశోష ఆవిడికి తెలుస్తుందమ్మా ఒక దేశంలో రెండు వర్గాలను రెచ్చగొట్టడం ఏంటి మీరు మీరు అద్భుతంగా పనిచేయండి దేశం కోసం పనిచేయండి ఇంకా విభేదాలు ఉన్నాయంటారా అలా మతానికి మొన్న మొన్న విన్నాం కదమ్మా అయోధ్య మీద ఆయన వేసిన కమెంట్లు మొన్న విన్నాం కదా తల్లి రామచంద్రుడి మీద రామచంద్రుడి తల్లి మీద కౌశల్య మీద ఏమిటమ్మా అది ఒక స్థాయా అది ఒక హుందాతనమా తల్లి అతను ఒక పార్టీ పెద్ద మనిషి అలా మాట్లాడితే అతని ఒక రోల్ మోడల్ కింద చూసుకుంటారు అనుకోండి అతని కింద వాళ్ళేమనుకుంటారో మేము ఇట్లా తిట్టచ్చు అనుకుంటారు ఎవరి దైవం వాళ్ళది తల్లి ఏ దైవ దూషణ చేయకూడదు పది మంది కలిపేది ధర్మం అమ్మా పది మందిని విడగొట్టేది ధర్మం కాదు పది మందిని కలిపేది మతం పది మందిని విడగొట్టేది మతం కాదు మత రాజకీయాలు అంతరించిపోవాలి అంటే నిజము నిర్భయంగా చెప్పేవాళ్ళు కావాలి నేను చెప్తాను అక్కడ పైగా ఎంత భయంకరమైన పేదరికం అంటే కనీసం ఒక విద్య లేదు కదా ఒక స్కిల్ ఉండదు హునర్ అంటాం మనం అది ఉండదు ఎవరమ్మ ఆలోచించింది ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన స్వావలంబన్ భారత్ ప్రధానమంత్రి ముద్రా యోజన ఏది ఆయన ఏ ఏం పంపించాడు అసదుద్దీను ప్రజల్లోకి ఏం తీసుకెళ్ళాడమ్మా అంటే ఏంటి వాళ్ళ ఉద్దేశం బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఇష్టం లేని పార్టీ ప్రతిపక్షం పార్టీ కాబట్టి ప్రధానమంత్రి ఒక ఆయోజనం చేస్తే ప్రజలకు అందిబడా ఆయనకు అసలు హక్కుందా ప్రధానమంత్రి ప్రజల ధనంతో ప్రజలలోకి వెళ్తూ ప్రజలకు ఇస్తున్న స్కీములను ఆపే హక్కు అతను ఎవరికి ఉంది మరి ఎక్కడ చేశాడు అతను ఆ వీధులలో పోనివ్వరు ఎలా మరి ఆ ప్రజలు ఉద్ధరింపబడేది ఎలా ఎవరు మాట్లాడాలి వాటి గురించి ఇప్పుడు మీరు ఎంపీగా పోటీ చేస్తున్నందుకు ఇన్ని దశాబ్దాల నుంచి ఎంఐఎంగా ఉన్నప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాలుగా ఎవరు ముందుకు రాలేదు హైదరాబాద్ ఓల్ సిటీ నుంచి ప్రత్యేకంగా ఎంపీగా కానీ మిగతా వాటిలో చూసుకుంటే కూడా ఎంఐఎంకి పోటీగా ముందుకు వచ్చింది అంటే ముఖ్యంగా ప్రత్యేకంగా చెప్పుకోగలిగిన పేరు మాధవీలత గారు మీరే ముందుకొచ్చారు ఇన్ని సంవత్సరాల తర్వాత అంత ధైర్యానికి గల కాదు లేదు లేదు ఇదివరకు బద్దం బాలరెడ్డి గారు వచ్చారు అంతకుముందు ఆలయ నరేంద్ర గారు వచ్చారు ఆ స్త్రీగా స్త్రీగా నేను రావడం మొదటిసారి సుభాష్ చంద్ర గారు వచ్చారు దాని ముందు సతీష్ అగర్వాల్ గారు వచ్చారు చాలా మంది వచ్చారు కానీ ఆ రోజు ఉన్న పరిస్థితులు ఏంటంటే విపరీతమైన మత కలహాలను తీసుకెళ్ళి అక్కడ తారస్థాయిలో పెట్టారు ఏఎంఐఎం వాళ్ళు అసలు మీరు అభివృద్ధి గురించి మాట్లాడాలి అని అంటే మీకు వేరే సమస్య ఉండకూడదు పక్కన అప్పుడు మత కలహం ఎంత తారస్థాయిలో ఉందంటే మత కలహం తప్ప వేరే మాట్లాడే అవకాశమే లేదే ఇప్పుడు సింపుల్గా చెప్తాను తల్లి నీకు ఒక ఉదాహరణ ఇప్పుడు ఆయన రాముడి గురించి అయోధ్య గురించి నానా మాటలు మాట్లాడాడు ఇప్పుడు రెండు పద్ధతులు ఉంటాయి నేను కూడా రెచ్చిపోయి మాట్లాడడమా లేదు అతను మాట్లాడతాడు కానీ నా సంస్కారం నా సంస్కారం నన్ను అలా మాట్లాడనివ్వదు అయ్యా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు అని నేను శాంతంగా ఉండి అందరికీ హిందువులు హిందువులందరికీ చెప్పేది ఏమిటి నిద్ర లేవండి ఎన్నేళ్ళు తిట్టించుకుంటాం ఇట్లా ఎన్నేళ్ళు తిట్టించుకుంటాం ఇలా కాబట్టి జాగ్రత్త అవ్వాలి ఎక్కడ పెట్టినా దీన్ని ఎంత ఎంత ముందుకు వెళ్ళాలనుకున్నా కూడా న్యాయ చట్ట న్యాయపరంగా మనకందరికి ఒక ఆత్మాభిమానం ఉంటుంది తల్లి ఇది కాక ముస్లిం ఇళ్లలోనే చూడండి వాళ్ళకి తిండి లేదు చదువు లేదు అంటే వాళ్ళని పేదరికంతో అణుస్తూ వాళ్ళకి విద్య లేకపోవడం విధ విధానంతో వాళ్ళని అణుస్తూ నిరక్షరాసత అంటం అలా వాళ్ళని అణుస్తూ బయట ప్రపంచం తెలియనికుండా వాళ్ళని అణుస్తూ హిందువులేమో మతపరంగా రెచ్చగొడుతూ ఇది సైకలాజికల్ స్కామ్ అంటారమ్మా దీన్ని ఓట్ల కోసము రెండు వర్గాలని వాడుకోవడం అంటారు అది నాకు అర్థమైంది కాబట్టి అతను రెచ్చగొట్టే వాటికి నేను రెచ్చిపోను నేను రెచ్చిపోను అది ఆయనకు డిసడ్వాంటేజ్ ఏంటంటే నన్ను రెచ్చగొట్టలేడు ఆ వ్యక్తి చూద్దాం కదా అందుకే ఏ రకమైన అద్భుతమైన భాషలతో ఏం మాట్లాడతాడు ఆయన ఎంతసేపు ఉన్నా సీఐఏ సిఐఏ సిఐఏఏ ఐ విల్ ప్రొటెస్ట్ అంటే ఎవరి కోసం పాకిస్తాన్ తరమేసిన ముస్లింల కోసం ప్రొటెస్ట్ చేస్తాడాయినా బంగ్లాదేశ్ తరమేసిన ముస్లింల కోసం ప్రొటెస్ట్ చేస్తాడా ఇది ఆఫ్ఘనిస్తాన్ తరమేసిన ముస్లింల కోసం ప్రొటెస్ట్ చేస్తాడా ఇక్కడున్న ఆడపిల్లల కోసం ముస్లిం స్త్రీల కోసం ప్రొటెస్ట్ చేయడా మళ్ళీ 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 పెళ్లి చేసుకొని అరబ్బుకు తీసుకెళ్ళిపోతున్న వాళ్ళ గురించి ప్రొటెస్ట్ చేయడా ఇక్కడ టైర్లు పంచర్లు వేస్తూ చిన్న చిన్న ముస్లిం మగపిల్లలు బటన్లు కుట్టుకుంటున్న వాళ్ళ కోసం ప్రొటెస్ట్ చేయడా ఓ ఇక్కడ వాళ్ళు అక్కర్లేదు అనమాట ఎందుకు వీళ్ళ మతం పేరుతో రెచ్చగొట్టి ఓట్లు తెచ్చుకుంటూనే ఉంటాడు వీళ్ళ దగ్గర నుంచి వారు చదువు ఉండదు పాపం ఇదే దూరంలో తిరుగుతుంటారు వాళ్ళు చదువుకున్న ముస్లింల దగ్గరికి వెళ్ళి చెప్పని ఇవన్నీ బాగా చదువుకున్న ముస్లిం దగ్గరికి వెళ్ళి చెప్పనండి ఇవన్నీ బాగా చదువుకున్న ముస్లింలు సగం ఖాళీ చేసి పారేశారు హైదరాబాద్ని లోక్సభ పార్లమెంట్ని వాళ్ళు హాయిగ్ బంజారా హిల్స్ ఇంకా మళ్ళీ బలితో జూబ్లీ హిల్స్ హైటెక్ సిటీకి వెళ్ళిపోయారు చాత్ అయితే చదువుకున్న వర్గం నుంచి తెచ్చుకోమనమ్మా ఓట్లు అయితే బోగస్ ఓట్లు వెయ్యకుండా తెచ్చుకోమనమ్మా ఓట్లు అధర్మంగా తెచ్చుకొని ఓట్లతో నెగ్గి నేను మహారాజు అని చెప్పడం ఏం గొప్ప కాదు పట్టుకొస్తాం కదా మేము కూడా ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఎక్కువగా క్రౌడ్ అంటూ ఉంటే అది ముస్లిం వరకే ఎక్కువగా ఉంది మనకి సో తెలుగు వాళ్ళు ఉన్నారు ముస్లింస్ ఉన్నారు మీరు ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇస్తూ ఎవరికి న్యాయం చేయాలనుకుంటున్నారు సెక్యులర్ కంట్రీ ఇదే నేను చెప్పొస్తున్నాను తెలుగు వాళ్ళు కాదు అక్కడ మార్వాడీస్ ఉన్నారు మరాఠాస్ ఉన్నారు గుజరాతీస్ ఉన్నారు కన్నడ వాళ్ళు ఉన్నారు తమిళ వాళ్ళు ఉన్నారు మధ్యప్రదేశ్ వాళ్ళు ఉన్నారు ఉత్తరప్రదేశ్ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు క్రైస్తవులు ఉన్నారు జైన్లు ఉన్నారు సిక్కులు ఉన్నారు బౌద్ధులు ఉన్నారు దాని తర్వాత పార్సీలు లేరు అక్కడ పెద్దగా వీళ్ళందరూ ఉన్నారు అక్కడ కుమ్మరి వాళ్ళు ఉన్నారు కమ్మరి వాళ్ళు ఉన్నారు మోచి వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు అక్కడ వరకు ఏంటి ఫస్ట్ హైదరాబాద్ లోక్సభ పార్లమెంటులో ఒక మనిషి ఎవరైతే అక్కడ ఓటు హక్కుదారు ఉన్నాడో ఆ వ్యక్తికి మనిషి అనే ఒక బేసిక్ మర్యాద కల్పించడం అంటే ఏమిటి మనిషికి కావాల్సిన ఒక బేసిక్ మర్యాద తల్లి తిండి దొరకడం నీడ ఉండడం బట్ట ఉండడం వైద్యం దొరకడం విద్య దొరకడం బేసిక్ కమ్యూనిటీస్ లేవు కదమ్మా అక్కడ మనం అభివృద్ధి ఓ తారస్థాయి ఓక్కర్లేదు ఫస్ట్ ముందు వాళ్ళకు రావలసిన వాళ్లకు హక్కు ఉన్నవి మీరు ఒక ఇరవై ఇరవై ఫీట్లు దాటితే మీకు జూబ్లీల్స్ తగలడం ఏంటి ఇరవై ఫీట్లు లోపలికి పోతే బస్తీలు తగలడం ఏంటి జూబ్లీస్ బస్తీకి వెళ్ళి చూడండి మీరు జూబ్లీల్స్ బస్తీలో ఉన్నవాళ్ళు మీకు పాత బస్తీలో డబ్బులు ఉన్న వాళ్ళకన్నా బాగా ధనికులుగా కనిపిస్తుంటారు మీకు అంటే ఇదా ఇదా పాత బస్తీలో ఇచ్చిన పరిస్థితి మనుషులకి మీరు సింగరేణి కాలనీ చూడండి మొత్తం లంబాడా వాళ్ళు ఉంటారు పాపం ఎస్టీలు ఏంటమ్మా వాళ్ళు ఎలా వచ్చారో వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నాయి మీరు ఉప్పు కూడా పోండి ఎలాంటి బతుకులు అలాగే ఉన్నాయి వాళ్ళవి ఎవరి సొమ్మమ్మా ఇది ఎవరి సొత్తిది వీళ్ళలాంటి వాళ్ళు రావడం వల్లనే రాజకీయాలు పాడైపోయినా రాజకీయాలు పాడైపోయినా రాజకీయ ప్రాణం ఉందా పాడైపోవడానికి మీరు ఆ ఫ్యాన్ పాడైపోయింది కెమెరా పాడైపోయింది అన్నట్టుంటే రాజకీయాలు పాడైపోయినాయి అంటే రాజకీయాలను పాడు చేస్తున్నారు స్వార్థ పరులు పాడు చేస్తున్నారు దాన్ని కాబట్టి ప్రజలు జాగ్రత్త అవ్వాలి మేలుకోవాలి నేను అనే ఒక ప్రతి వ్యక్తి ప్రతి ఓటరు నిధుర లేవాలి నేను బాగుపడాలి అని స్వార్థంతో ఆలోచించగలిగితే అప్పుడు ధర్మబద్ధంగా వాళ్ళు మనని ఒడ్డెక్కించే నాయకుడు ఎవరా అని వెతుక్కుంటారు అలా మోదీ గారిని అందరం వెతుక్కున్నాం కాబట్టి పదేళ్లలో ఎన్నో చేశాడు ఆయన అలా ఆయనను మళ్ళీ మనం ఎంచుకుంటే ఇంకొకసారి స్వార్థపూరితమైన రాజకీయాలు ఉండకూడదని క్లీన్ చేసి చూపిస్తాడు ఆయన కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు వేసేటప్పుడు మోదీ గారికి ఓటు వేస్తున్నాము ఆయన నియ నియమించబడ్డ ఒక వ్యక్తికి ఇక్కడ వేస్తున్నాం అంటే ఆయన మాధవిలతను లోక్సభ హైదరాబాద్ పార్లమెంట్లో నియో వినియోగిస్తే నియోగిస్తే నేను అక్కడ ఉన్నాను కానీ నా ద్వారా ఓటు ఎవరికి వెళ్తుంది మోదీ గారికి వెళ్తుంది అలా పదిహేడు నియోజకవర్గాలు ఆలోచించాలి ఇక్కడ మేము ఒక వ్యక్తిగా ఆయనను రిప్రజెంట్ చేస్తున్నాం మేము ఒక వ్యక్తిగా ఇక్కడ ప్రజలను రిప్రజెంట్ చేస్తున్నాం కానీ బాధపడేది వీళ్ళు ఈ బాధని తీర్చే నిర్ణయం తీసుకునే పెద్ద మనిషి ఆయన సో ఆయనకు వీళ్లకు మధ్యలో మాలాంటి మేము ధర్మపరంగా వెళ్ళాలనుకున్న వాళ్ళని ఆయన మాధ్యమంగా పెట్టాలనుకున్నారు కాబట్టి పదహారు పదిహేడు నియోజకవర్గంలో ప్రతి ఓటను ఆలోచించవలసింది ఒకటే నేను మోదీతో కనెక్ట్ అవ్వాలి నేను మోదీ పరివారం అవ్వాలి వీరి ద్వారా అవుతున్నా ఒక్కొక్క చోట ఒక్కొక్కరి ద్వారా అవుతున్నాను అంతే నేను అప్పుడు ఆయన చేసే పథకం నా వరకు వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏ అమ్మాయిం ఉండడం వల్లే కదా తల్లి ఆయన చేసే పథకాలన్నీ వీళ్ళ వరకు రాలేదు అదే బీజేపీ తరఫున మేము ఎవరైనా ఉంటే అన్ని పథకాలు వాళ్ళ వరకు వస్తాయి చూస్తాం అప్పుడు ఎవరెవరు ఏమేమి ఇబ్బందుల్లో ఉంటారో ఏ ఇబ్బందులు ఉండవు ఏ అమ్మాయి ఎన్ని ఎన్ని నెలలు అయిపోయాయి తల్లి విశ్వకర్మ యోజన వచ్చి కష్టపడాల్సి వస్తుంది ఆ ఆ వీధులలో పోవాలంటే పోనివ్వరు ఆ బస్తీలలో పోనివ్వరు వాళ్ళకి చెప్పనివ్వరు వాళ్ళు అలా బీదరికంతో మడ మలమల మాడి మసైపోవాల్సిందే వాళ్ళు బీదరికానికి ముస్లిం ఏంటి హిందూ ఏంటి తల్లి ఆ తల్లినిళ్ళు అడుగు ఆ అమ్మైనా ఒకే అన్నం వండి పెట్టాలి ముస్లిం అమ్మైనా ఒకే అన్నం వండి పెట్టాలి హిందూ అమ్మైనా ఒకే అన్నం వండి పెట్టాలి అందుకే స్త్రీలు జాగ్రత్తం కావాలి వాళ్ళ చైతన్యం రావాలి చెప్పించాలి వాళ్ళకి లేవండి నిద్ర మేల్కోండి 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 అని కిరణ్ కుమార్ గారు ఉన్నప్పుడు విదంచి స్థలం అసలు గారికి ఇవ్వకుండా మీకే దక్కింది అప్పుడు విదించి స్థలం ఇదేదో కొత్త న్యూస్ తల్లి నేను ఇంటర్వ్యూ రవ్వాలి నువ్వు సమాధానం చెప్పాలి అమ్మా మీరు ఏది కూడా గుర్తుపెట్టుకోండి ఒకటి పేపర్ పత్రము లీగల్ గా లేనిదే ఫస్ట్ ఇలాంటి ప్రశ్నలు మీరు వెయ్యకూడదు అనేది కనుక దయచేసి మీరు కూడా తెలుసుకుంటే నేను ఆనందపడతాను అంట నేను దాదాపు టాల్ ఉండవమ్మా నేను అంట అనే భాష ఎప్పుడు వాడను మీరు పత్రం తీసుకురండి మీరు పత్రం తీసుకురండి నేను ఆ పత్రం నన్ను ప్రూవ్ చేయండి అమ్మా ఇదో ఇది సమాధానం ఇస్తాను సో సాంప్రదాయ పద్ధతిలో ఇమ్మీడియట్ అయిన మీరు రాజకీయ ఒత్తిడి చాలా ఉంటుంది దీంట్లో సో తట్టుకోగలరా ఎదుర్కొంటారా అని నమ్మకం మీకుందా అమ్మ పిల్లల్ని పెద్ద పెద్ద స్కూళ్ళల్లో వేసి ఆ పిల్లలు తట్టుకుంటారా అని అడిగి వేస్తున్నారా అమ్మ నాన్న స్కూళ్ళల్లో పోనీ మనం ఎవరైనా స్త్రీ ఉంది ఆ స్త్రీ ఆఫీసులలో చాలా కష్టాలు పడుతుంటుంది కష్టాలు ఉన్నాయి కదా నాడు ఉద్యోగం చేయడం మానేసిందమ్మా తల్లి పిల్లల్ని కనేటప్పుడు చావుని దగ్గరికి చూస్తుంది అలానే ఒక స్త్రీమూర్తి తల్లి కావడం మానేస్తుందా తల్లి కష్టాలు లేని ఒక్క ప్రపంచం చూపించు నాకు ఒక్క రంగం చూపించు కష్టం కానీ ఆ కష్టాలను ఎందుకు ఎదుర్కొంటాడు మనిషి తన తన వ్యక్తిత్వము తన 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 కెరియరు అనే ఒక తన అనే స్వార్థంతో ఇక్కడ కూడా నా కాన్స్టిట్యువెన్సీ అనే స్వార్థం నా కాన్స్టిట్యున్సీ అనే స్వార్థానికి నేను ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినా తట్టుకుంటాను నిలబడతాను దేవుడు అంటారా దేవుడు ఉన్నాడు కాబట్టి నేను ఇలా కూర్చున్నాను నువ్వు అలా కూర్చున్నావు దేవుడు దేవుడు ఉన్నాడు కాబట్టి నాకు ఇంత ధైర్యం ఉంది దేవుడు ఉన్నాడు కాబట్టి నెగ్గి చూపిస్తాను దేవుడు ఉన్నాను కాబట్టి దేవుడు ఉన్నాడు కాబట్టి ఎవరు అనుకోని ఒక వ్యక్తికి టక్కని సీట్ వచ్చి భగవంతుడు ఒక్కడే దేవుళ్ళు ముప్పై మూడు కోట్ల మంది ఉన్నారని తెలిసి మాకు తెలిసిన జ్ఞానం అనుకోండి సో మీరేమంటారు అమ్మ నాన్న ఇద్దరు ఎందుకున్నారు గురువు మూడో వాళ్ళు ఎందుకున్నారు స్నేహితులు ఇంకో ఎందుకున్నారు అతిథులు ఇంకో ఎందుకున్నారు బయట వాచ్మెన్ ఎందుకున్నాడు బ్యాంకర్ ఎందుకున్నాడు ఆర్మీ మ్యాన్ ఎందుకున్నాడు అలా ఇన్ని బాధ్యతలు మనిషికే ఉంటే మరి ఎన్నో బాధ్యతలు ఉన్న దేవుడు కూడా అన్ని బాధ్యతల రూపంలో అన్ని రూపాలను తీసుకుంటాడు ఆయన నాకు చదువు కావాలి నాకు సరస్వతి కావాలి ఎందుకు అలా సరస్వతి రూపంలో ఒకటే అయిన పరమాత్ముడు ఆ రూపంలో కనిపిస్తాడు దేనికి ఒకటే తత్వం పరదేవత ఆ పరదేవత శక్తి రూపం ఉండదు అది తెలుసుకోవాలంటే నువ్వు ఏ స్థాయికి వెళ్ళాలి ఏమ్మా ఏ స్థాయికి వెళ్ళాలి ఆ స్థాయికి వరకు మనిషి జీవితంలో నాయన నీకు ఏ అవసరం ఉంటే ఆ అవసరం తగ్గట్టు ఆ రూపంలో భగవంతుడిని ఈ రూపంలో నువ్వు ధ్యానించు ధ్యానిస్తే నీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఏకాగ్రత వస్తుంది ఆ మార్గం మొదలవుతుంది నేను ఈరోజు ఏబీసీ నేర్పిస్తేనే నీకు ఎల్కేజీలో పొద్దున్న పారాగ్రాఫ్లు చదువుతారు రాస్తారు మెడికల్ బుక్స్ చదువుతారు ఇంజనీరింగ్ బుక్స్ చదువుతారు లా పుస్తకాలు చదువుతారు చాటడీ పుస్తకాలు చదువుతారు ఈరోజు యాపిల్ పక్కనే నేను బొమ్మ పెట్టి ఏ ఫార్ ఆపిల్ అని ఇవ్వకపోతే ఆ పిల్లడికి ఎట్లా అర్థం అవుతుంది ఎగ్జాక్ట్లీ ముక్కోటి దేవతల రూపాలు బేసిక్ లెవెల్ ఆఫ్ భక్తికి అలా వెళ్ళి వెళ్ళి ముక్కోటి దేవతలంతా ఒకటే అని తెలుసుకునే స్థాయికి ఎదగడానికి ఇది ఒక ప్రయాణం తల్లి అది అని విన్నాము అవునమ్మా మీకు దేవుడు కనిపించాడని కూడా మాకు వచ్చిన కొన్ని విమర్శలలో కొన్ని విన్న దాంట్లలో కూడా ఇది ఒకటి ఏ రూపంలో కనిపించాడో చెప్పనా ఇద్దరి రూపంలో కనిపించాడమ్మా ఒకటి మోదీ గారి రూపంలో టికెట్ ఇచ్చి ఇంకోటి ఇరవైన్నర లక్షల ఓటర్ల రూపంలో కనిపించి సరిపోతుందా నీకు అలా అంతే దేవుడు అంతే దేవుడు మన మధ్యలోనే ఉన్నాడు మనిషిలో దేవుడు కనిపించగలిగితే దేవుడు అన్ని చోట్ల కనిపించినట్టు ఈ రాజకీయ వర్గము ఈ పోటీలు సో ఇది ఇంత ముందుకు వచ్చారు ఇంకా దూసుకెళ్తూనే ఉన్నారు ఆ స్పిరిట్ తో గానీ ఆ దూసుకెళ్ళడం కానీ అసలు ఏ మాత్రం ఎక్కడ తగ్గట్లేదు యాభై రోజులుంది అప్పుడు తగ్గడం గురించి మాట్లాడేస్తున్నారు మీరు ఏంటి ఇంకా యాభై రోజులుంది తగ్గడమా తగ్గడంన్నారనా అది ఇంకా ఇంతే అంతే అనంతమై చూపిస్తుంది మీకు సో ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు ఈ రాజకీయ రంగంలో ఎలా ఉంది చాలా అద్భుతంగా ఉంది తల్లి యుద్ధం చేయడానికి ఒక సత్ అవకాశము ఈ జన్మ తరించడానికి ఇంతకన్నా ఒక అవకాశం ఉండదేమో అనిపిస్తుంది మీరు ఒక భరతనాట్య కళాకారి అండ్ మీకు ప్రోగ్రామింగ్ తెలుసు మడికట్టి పూజలు చేయడం కూడా తెలుసు ఇలాంటి సైడ్ నుంచి ఒక సామాజిక కార్యక్రమాల గురించి కూడా సడన్ గా మీరు ఎవరైనా ఇన్స్పిరేషనా లేదంటే మీకు ఎవరైనా మోటివేషన్ ఇచ్చారా అంటే ఇలా ఈ రంగంలోకి ఇమీడియట్ గా దిగడానికి గల కారణాలు ముఖ్య కారణం అమ్మా దైవభక్తి ఉన్నవాళ్ళు స్వతంత్ర పోరాటం చేశారు సంగీతాలు పాడిన వాళ్ళు స్వతంత్ర పోరాటం చేశారు ఇండ్లల్లో ఉన్న వాళ్ళు వచ్చి బయటకు వచ్చి స్వతంత్ర పోరాటం చేశారు ఇది స్వతంత్ర పోరాటం తల్లి దీనిలో పెద్ద నేర్చుకోవడానికి ఏమి లేదు మానవత్వం ఉంటే చాలు అది ఉంది నా దగ్గర థ్యాంక్ యూ మేడం మీ మాల్యుబుల్ మ్యాడమ్ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్